మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది నిజామాబాద్కి కూతవేటు దూరంలోనే గుప్పన్పల్లి అనే ఒక డివిజన్ అనేది ఉంటుంది సో ఈ డివిజన్ లో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది సో పుట్టినరోజే పవన్ అనే వ్యక్తి అనంత లోకలకు తిరుగు రాని రోకాలకైతే తను వెళ్ళిపోయాడు అసలు ఏం జరిగింది అని చెప్పేసి చాలా వరకు అనుకుంటా ఉన్నారు కానీ బయట మనము ఎంక్వైరీ చేస్తే చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ అనేవి మనకి కొన్ని విషయాలు అనేవి బయటపడుతూ ఉన్నాయి సో ఈ మధ్య కాలంలో హనీ ట్రాప్ అదేవిధంగా ఫోన్ లోన్స్కి సంబంధించి అదేవిధంగా మొబైల్ లోన్స్ అదేవిధంగా మనకి బెట్టింగ్ యాప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ వల్ల ఇవాళ ఒక కుంప కొల్లెరైపోయింది అలా సో పవన్ వల్ల పుట్టినరోజే వల్ల ఆత్మహత్య చేస్తూ చనిపోయాడు అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత బాధ పెట్టుండొచ్చు ఎంత బ్లాక్మెయిలింగ్ చేసి ఉండొచ్చు సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనం మాట్లాడినా మాట్లాడితే అసభ్యకరమైనటువంటి ఫొటోస్ అనేటివి వీడియోస్ అనేటివి పవన్కి పెట్టడం పెట్టి వేధించడం దాదాపు ఐదు నుంచి ఆరు సంవత్సరాలుగా ఇదంతా కూడా జరుగుతుంది ఇదంతా తట్టుకోలేకనే పుట్టినరోజు రోజే మూడు గంటల సమయం నుంచి నాలుగు గంటల సమయంలో తను ఆత్మహత్య చేసుకొని చనిపోయి అనేది తెలుస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు ఒకసారి వాళ్ళ తల్లితో మాట్లాడదాం అసలు ఏమైంది అనేది అమ్మ మీరు చెప్పండి అసలు ఏం జరిగింది ఆ రోజు పవన్ మీతోని మాట్లాడడం జరిగిందా ఎప్పుడు మాట్లాడారు మీరు నాతో సుమంతతో మాట్లాడి బాగుంటుంది బాగుండు బాగుంటుంది తీరిస్తా నేను తీస్తా అంటే చెప్పలేడు మంచిగా ఆన్లో ఇంట్లో లోన్ తీసుకున్నాడు చెప్పలేడు ఫోన్ పైన మిస్ అయ్యేలా లాక్ వేసుకున్నాడు నాకు ఉర్రంగ్రంగా ఇచ్చిండు అప్పుడు కానీ నేను ఇట్లా చేయాలని నేను ఏం చెప్పలే పుట్టినరోజు నేనేం బాగా పెట్టలేను నేను ఇట్లా వేయాలి ఏం చేసిండు నాకు అర్థంగా వచ్చింది నాకు ఏం అర్థం కాలేదు ఇంకా మాత్రం నాలుగు లక్షలు కట్టినా ఇంకెన్ని కట్టిండో ఎన్ని బాధపెట్టిండో ఈ ఆడ తెచ్చిండో ఏం కాదు నాకు అర్థం కాలేదు ఏమన్నా కడతా నేను చెప్పురా నేను బాధ పెడతాను ఇంకా పది లక్షలు అయినా నేను 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 చెప్పురాన్నా చెప్పలేను ఇట్లా చేయాలన్నా ఊకున్నా గుడికైనా వచ్చినంతే బాణ తీసుకుని వచ్చే నేను మూడు గంటలకు ఈ రెండు గంటలకు వీళ్ళకి తీసుకుని పోయినా వచ్చే వరకలి నాలుగు గంటలకి ఇంటికి వచ్చేవరకు అయిపోయింది ఫోన్ చేసిన పవన్ పవన్ అంటే పలకలేడు పలకపోయే డోక్ వెళ్ళి డోక తీసిన తీసే వరకు వెళ్ళి ఊలా కొట్టుకుంటున్నా కొట్టుకున్నా కానీ అసలు పలుకుతలేడు నేను ఎట్లా చేయాలని బాగానే మత్తుకునే అందరు వచ్చిండ్రు అంతే నేను ఎట్లా చేయాలా ఆన్లైన్లో మొదలారా ఆన్లైన్లో మన్నబడని సాగు అని ఒకడు ఏ పెట్టి ఇంతమంది బాల పెట్టే నా ఇల్లు మంచిండు ఎట్లా చేయద్దు అలా ఒకటి బాగా ఆడి ఏ పెట్టి నా ఇల్లు మునిగింది ఎట్లా చేయాలా నేను యాభై లక్షలు పెట్టిన కొడుకు రాడు ఇప్పుడు నేను ఎట్లా చేయద్దు ఇప్పుడు మీ దగ్గర నుంచి కూడా పిఎఫ్ ఏదైతే మీరు బీడీలు చేస్తున్న పైసలు ఏవైతే ఉంటాయో పిఎఫ్ అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళిపోయిండు అవి కూడా కట్టిండు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే ఇంతగానం కడుతున్నారు అసలు లోన్ అసలు ఎంత తీసుకున్నాడు అమౌంట్ ఎంత తీసుకున్నాడు అసలు బెట్టింగ్ పెట్టిండా లేకపోతే లోన్స్ ఏమైనా తీసుకున్నాడా అనేది ఒక క్లారిటీ సో బెట్టింగ్ వల్లనే ఇది అంత జరిగిందంటారా బిట్ చేసినా పోయి ఇరవై ఏళ్ళు చేసినా నేను ఇరవై ఐదు ఏళ్ళు చేసిన బిడీలు ఒక్క రూపాయి లేవు కార్గన్ల నేను పిఎఫ్ ఆఫీసుకోవాలి ఏమి లేవు నేను ఇట్లా చేయాలి ఇప్పుడు నేనే మొత్తం గుద్దుకున్నా నమ్మ కూడా అయితే నేను సబ్బా కూకున్నాడు కొడుకోమని చేసుకుంటాను అని ఇప్పుడు ఎట్లా చేయాలి బ్యాంక్ పోయినా బ్యాంక్ పోయినా లాభం లేదు పిఎఫ్ ఆఫీస్కి పోయినాం ఇంట్లో బ్యాంక్ పోయినాం యాడికి పోయినా ఏం లాభం లేదు సబ్బాకి ఇంట్లో వస్తున్నా కొడుకు నేను ఒక మాట చూ అయినా కానీ అప్పుడు ఏం చేసుకోలేడు ఇప్పుడు ఏమైందో ఏం చాలా అంటే చాలా ఏళ్ళుగా ఇబ్బంది పెడుతున్నారు అని మీరు ఒకటి చెప్తా ఉన్నారు అంటే మొబైల్ ఫోన్స్కి అంటే కొన్ని గలీజ్ వీడియోలు ఫోటోలు పెట్టడము జరిగింది అని చెప్పేసి అంటే మీ మీకేమైనా చెప్పిరా మరి మీ కొడుకు ఏమైనా చెప్పిండ ఇట్లా ఈ విషయం మీద మాకే ఫోన్లో నచ్చినాయి గలీజ్ గలీజ్ పెట్టిండు అయినా మేము పట్టించుకోలేము అడిగిండ్రు అయినా కానీ చేపించిండ్రు ఆయన లాభం లేకుండా అయిపోయింది అప్పుడు ఏమన్న అడిగారు సంవత్సరం బంద్ చేసిండు మళ్ళీ పెట్టిండు మళ్ళా అనలా ఇల్లా మళ్ళీ ఏం చేసిండు ఏమన్నా మళ్ళీ షాల్ చేసిండు అడికి ఏం పుట్టిందో మా ఇల్లు చేసి ఇల్లు మునిగి చేసిండు పాడుకోబోడినరో అడిగి ఏం చేసిండు ఇల్లు ముంచిండు చెయ్యాలి ఇప్పుడు ఇరవై లక్షల బాకీ ఉన్నది ఇరవై లక్షల బాకీ ఉంది ఏదో నా ఇక్కడికే ఎంత బాధ ఉంది ఎంత ఉండంగా కూడా మీతో చెప్పుకున్నా లేకపోతే ఇక్కడ ఈ గూపన్ పల్లెలకి ఎవరికైనా చెప్పుకున్నా కూడా ఎంతో కొంత బాధ అనేది తీరుతుండేనమ్మా ఎందుకు చెప్పుకోలేకపోయిండు అంటే పవన్ ఎందుకు చెప్పుకోలేదు మీ రిలేటివ్స్ కానీ మీ బంధువులకి ఎందుకు చెప్పుకోలేదు నమ్మగూడవు నాలుగేళ్ళు ఐదు ఏళ్ళు మస్తుకటి పోయిండో ఇప్పుడు లాభం లేకుండా అయిపోయింది అయినా నా కొడుకు ఏమనలేడు ఏమనలే ఎట్లా చేసి ఏం అర్థం అర్థం కాలేదు ఏం చేసుకుంటాడో ఎట్లా నేను ఒక్కకున్నా నువ్వు ఒత్తుకుంటా వాళ్ళ మేము అనలేను నన్ను తిట్టిండ్రు అందరూ వాళ్ళ బాబాయ్ ఉన్నాడు ఒక్కోడు ఇంటి పట్టుకొని ఇప్పుడు నమ్మగూడొక్కడు ఆడున్నాడు నేను ఎట్లా చేయాలని అంటే నన్నే ఒక్కో ఒక్కో అన్నాడు అన్నిటికీ నన్ను తిట్టుకున్నాడు నన్ను తిట్టిర్రు అందరూ చుట్టాలు బంధువులు అందరు తిట్టిండ్రు సబ్బా కూకున్నా నేను ఏమనలేను ఏం ఇప్పుడు ఏట్లేదు చేస్తున్నాడు మరి ఏమన్నారు అన్న అట్లా సుగుమనలే అన్నాడు అలా ఏమనలే ఎట్లా చేద్దరంటే మరి ఏమని అడగనరు అంటే ఏమనలేడు నెలలో జీతం ఇవ్వలేడు తీసుకుంటా కట్టిండు నెలలకి అవి ఏం చేసిండు అర్థం కాదు ఏం చేసినవారు అంటే ఏమనలేడు నీ అప్పులు తెచ్చుకుంటా పెట్టినా ఇరవై లక్షల దాకా నువ్వు ఎట్లా చేయాలా నా కొడుకుపోయిండు ఇప్పుడు ఏం కట్టాలా నాకేమి ఇప్పుడు పోలీస్ అధికారులు వచ్చిర్రు మరి ఏమైనా కంప్లైంట్ రిజిస్టర్ చేసిర్రా మరి ఏమైనా భరోసా ఏమైనా ఇచ్చిరా మీకు అంటే వాళ్ళని ఎవరైతే ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తాం లేకపోతే వాళ్ళ నుంచి నష్టపరిహారం అన్న ఇప్పిస్తాం అని చెప్పేసి ఏమైనా మీకు చెప్పడం జరిగిందా హామీ ఏమన్నా ఇచ్చారా ఇట్లే నేను ఇరవై ఐదు లక్షల బాకీ ఎట్లా కట్టాలా నాకు ఏమైనా సహాయం చేస్తే చెయ్యం నేను ఇల్లు ముందు నా బిడ్డ నా కొడుకు నమ్మ కూడా ఇద్దరు ముగ్గురు చచ్చిపోతాం అందరూ చచ్చిపోతాం యాక్చువల్లీ పవన్ కి సంబంధించిన ఇంటి దగ్గరకి అయితే మనం రావడం జరిగింది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ కొంతమంది సెలబ్రిటీస్ కూడా వీటిని ఎంకరేజ్ చేయడమే దీనికి మూల కారణం అవుతూ ఉంది వెయ్యి రూపాయలు పెడితే ఐదు వేలు ఐదు వేలు రూపాయలు పెడితే పదివేల రూపాయలు వస్తాయని చెప్పేసి ఇట్లాంటి ప్ర ప్రలోభాలకి ఇతన్ని ఉసగిల్పడమే దీనికి మెయిన్ కారణం అవుతా ఉంది కొంతమంది దగ్గు తెచ్చుకోరు కొంచెం అన్న ఒక్కొక్కళ్ళ ఇండ్లు ఇలా ఖాళీ బూర్దయిపోతున్నాయి ఎవరైతే కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఇవాళ ప్రమోషన్స్ వేస్తున్నారండి ప్రమోషన్స్ ఏందండి ఇంకేమన్నా చేయండి ఇంకేమైనా మీకు పది మందికి హెల్ప్ చేసేది ఏమైనా చేయండి ఈ బెట్టింగ్ వల్ల ఇలా ఒక్కోడు కూడా ఒక్కోడు బాగుపడ్డదేమైనా చూపించండి అందరు ఉన్నారు కానీ ఇలా బెట్టింగ్ వల్ల ఇదైపోతుంది అగ్గి అగ్గి తగిలిపోతుంది ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో ప్రతి డిస్టిక్లో ప్రతి స్టేట్లో ఇదే జరుగుతూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మొబైల్ లోన్స్కి సంబంధించి కావచ్చు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చాలా వరకు కూడా మనం ఎంత అప్రమత్తం చేస్తున్నా కూడా కొంతమంది యంగ్స్టర్స్ని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు ఈ బెట్టింగ్లో ఎట్లా ఉంటుందంటే ఒక వెయ్యి రూపాయలు వేయగానే ఒక ఐదు వేలు రావడం ఐదు వేలు వేసిన తర్వాత ఒక పదిహేను వేలు రావడం ముప్పై వేలు రావడం ఇదంతా కూడా ఒక ట్రాప్ అండి సో ఈ ట్రాప్లో పడిన తర్వాత ఎవరైతే ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుందని చెప్పేసి అన్న తర్వాత ఆబ్వియస్లీ పెడతారు ఆబ్వియస్లీ మొత్తం పెట్టిన తర్వాత సర్వం మొత్తం ఊడ్చిపెట్టుకొని మొత్తం పెట్టి పెట్టిన తర్వాత జీరో అయిపోతుంది జీరో అయిపోయిన తర్వాత సో ఇంత దారుణం అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఎవరైతే కొంతమంది సెలబ్రిటీస్ కూడా కొంత ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయడం అనేది చాలా సిగ్గు చేయడం నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళపైన మనం చర్య తీసుకోవాలా పోలీస్ అధికారులు మరి తెలంగాణ స్టేట్ పోలీస్ కావచ్చు ఏపీ స్టేట్ పోలీస్కి సంబంధించి మరి ఈ వీడియో చూసిన తర్వాత నేను కొంత ఇట్లాంటి ఫ్యామిలీస్ని మీరు ఆదుకోండి సో వాళ్ళపైన మన చర్యలు తీసుకుంటేనన్నా ఇట్లాంటి చావులు ఇంకా ఇంకొకసారి పునరావృతం కాకుండా ఉంటాయి మొబైల్ ఫోన్ గురించి మనము చాలా వరకు కూడా మాట్లాడుతున్నాము మొబైల్ ఫోన్ అనేది పోలీస్ అధికారుల దగ్గర అయితే ఉంది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మరి ఎలాంటి నిజాలు బయటపడతా ఉన్నాయి అనే దానిపైన కూడా చాలా వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎవరైతే కొంతమంది ఈ అమౌంట్ అంటే దాదాపు పవన్ బీటెక్ చదువుకున్నాడు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అమౌంట్ ఎంతంటే అంత వేయడము మళ్ళీ తర్వాత ఎవరైతే సదరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎంత అడిగితే అంత వేయడము బ్లాక్ మెయిలింగ్ చేయడము ఫొటోస్ పెట్టడం ఫొటోస్ హనీ ట్రాప్కి సంబంధించిన కొన్ని వీడియోస్ అట్లాంటివి పెట్టి చాలా వరకు ఇబ్బంది అయితే పెట్టిరు అనేది తెలుస్తూ ఉంది సో ఫైనల్గా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండేందుకైతే ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలా ఇవాళ బెట్టింగ్ యాప్ల వల్ల ఇవాళ ఇంకొక కుటుంబం ఇవాళ ఎట్టుగాని పరిస్థితి అయిపోయింది అమ్మ మీరు చెప్పండి మీలాంటి కొడుకులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇట్లాంటి బెట్టింగ్ యాప్లు కావచ్చు మాలాంటి పిల్లలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారమ్మలు మంచిగా ఉండాలా ఇట్లా పెట్టకూర్రి ఇట్లా బంద్ చేయను ఇప్పుడు నేను ఎట్లా చేయాలా వాళ్ళు ఎట్లా చేస్తారు కంపల్ మునుగుతున్నాయి కొంచెం అన్నా అయ్యా ఎట్లా చేద్దు ఇప్పుడు ఆలు ఇల్లు మారుతున్నాళ్ళు లెక్క ఇప్పుడు నేను ఎట్లా చేయద్దు నేను ఇవి తెచ్చి బాకీ ఎట్లా కట్టాలా నాకేమో నాకు రెక్కలు లేవు ఇప్పుడు నేను ఎట్లా చేయద్దు నేను ఇప్పుడు నేను ఎట్లా లేవాలా నాకు నమ్మకంకి రెక్కలు లేవు నాకు రెక్కలు లేవు ఇప్పుడు నేనే బాకీ పెట్టాలా నాకు ఏమైనా హెల్పి అయ్యి ఉండి నేను హెల్పి అయ్య అనుకో నేను ఎట్లా వేద్ది ఇప్పుడు నేను ఎట్లే పోదు ఎట్ల పోదు అతలు ఆ తల్లి ఏం మాట్లాడాలో మాట్లాడలేని పరిస్థితి ఎలా చెట్టోలే ఉన్న కొడుకు ఎలా ఒకేసారి మాయమైపోయిందంటే ఎవ్వరికైనా ఉంటుంది ఇవాళ ఒక ఆత్మహత్య చేసుకోవాలనే థాట్ అనేది మనం ప్రతిసారి మాట్లాడుతున్నాం ఒంటి మీద ఒక చిన్న గీత పెట్టుకోవాలంటే మనం విలవిలబడిపోతాం వాళ్ళు ఈ లోకాన్ని నిరసపెట్టేసి కన్న తల్లిదండ్రులు నిరసపెట్టేసి ఆత్మహత్యనే శరణ్యమని చెప్పేసి చాలా వరకు కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే ఎంత ఇబ్బంది పెట్టాలా ఎంత దీని వెనుక ఎంతమంది కుట్ర ఉండాలా సో ఈ ఆత్మహత్యలకు చాలా వరకు కూడా చాలా వరకు బాధ్యులు అయితే ఉన్నారు సో పవన్కి సంబంధించిన ఫోన్ అయితే ఉంది దీంట్లో అనేది మనము ఓపెన్ చేయలేము ఏదైతే పోలీస్ అధికారుల సమక్షంలోనే ఇది అంతా ఓపెన్ అయితే చేయాలా దీంట్లో ఏముంది అసలు ఈ దీంట్లో ఏ డేటా ఉంది అసలు ఏముంది అనేది మనం చూడాలి ఎట్లాంటి యాప్స్ ఉన్నాయి అనేది కూడా మనం ఆలోచించాలా సో పవన్కి సంబంధించిన మొబైల్ అండి ఇది చూడండి ఎంత దారుణం ఇది ఎంత ఇది అంటే ఆయన పెట్టే అమౌంట్ ఏంది ఈ మొబైల్ ఏంది చూడండి మొత్తం పగిలిపోయి ఉంది ఇది అంటే ఆశ అనేది కూడా ఎంత దారుణమైపోయింది చూడండి ఒక వెయ్యి రూపాయలు వేస్తే రెండు వేలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఇలా ఈ ట్రాప్లో పడుతూ ఉన్నారు ఫైనల్గా సో ఇది యాక్చువల్లీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి ఇన్సెంట్స్ అనేటివి సర్వసాధారణం జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటి ఇన్సెంట్లు మళ్ళీ జరగకుండా ఉండేందుకు పోలీస్ అధికారులు ఇనిషియేట్ తీసుకొని ఇట్లాంటి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్స్ని నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళపైన ఒక యాక్షన్ అయితే తీసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు అయితే కోరుతూ ఉన్నారు సో ఇది వాళ్ళ టి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు సుమన్ టీవీ గోపన్పల్లి నుంచి